దేవుని నామమున మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము ఈనాటి మొదటి పట్టణము. మూడు నిదర్శనములున్నవి, అవి ఆత్మ, జలము, రక్తము. మొదటి పట్టణము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ, 5వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన అతను యేసుక్రీస్తే. ఆయన జలముతో రక్తముతో వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతో రక్తముతో వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు మూడు, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ మూడును ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము, మరి దేవుడిచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి ఒసగిన సాక్ష్యము. కనుక దేవుని కుమారుని విశ్వసించు ప్రతి వ్యక్తి తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవమునొసగి ఉన్నాడు, అది ఆయన కుమారుని యందు ఉన్నది. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఎరుషలేము ప్రభువును స్తుతింపుము. ఎరుషలేము ప్రభువును స్తుతింపుము. ఈనాటి సువిశేషం పునిత లూకు గారు వ్రాసిన సువిశేషం, 5వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన యద్దకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చేయి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు, ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వానిని పంపివేశెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.